హలో బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నారు? హలో ఎందుకు ఏడుస్తాం? పిల్లలు ఎవరికైనా పిల్లలే కదా సార్. థ్యాంక్ యూ. జనరల్గా విలేజ్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు సిటీల్లో జనరల్గా జరుగుతుంటాయి. అలాంటి ఒక పల్లెటూరు వ్యక్తిగా శివరెడ్డి గారు, ఆ ఏడిపించే వ్యక్తిగా నేను చెప్పబోతున్నాం. రేయ్ రేయ్, ఎందుకంటారా? నీ పేరేంటి? పిలిచారా సార్? పిలిచాను. నీ పేరేంటి? నెల అండి. నెల? అదేం పేరు? వెరైటీగా ఉంది. అంటే మా అమ్మగారికి అండి, పెళ్ళైనక 3 నెలలకే పుట్టానండి. అయ్యో పాపం. అందుకే నిలవడా అని పిలిచారండి. అంటే మీ అమ్మకి పాపం డెలివరీ టైం కావలేదు అనమాట? కాదండి, పెళ్ళే టైం కావాలా. ఎక్కువ చేతులు నా దగ్గర. ఏం చేస్తారా? గోక్కుంటున్నానండి. ఇదిగో ఇది సిటీ, ఇక్కడ గోక్కోవాలంటే లైసెన్స్ ఉండాలి తెలుసా? అదేంటి సార్? దురద పెడితే దోక్కోవడానికి కూడా లైసెన్స్ కావాలా? ఉండాలి ఇక్కడ సార్. మీది ఇదే ఊరా? నాది ఊరే. మీకు లైసెన్స్ ఉందా? ఇక్కడ ఉందా బాబు? గోక్ పెట్టండి సార్. నామే సెటర్ లేస్తావా? తోలు తీసేస్తాను. గోక్కోవడానికి లైసెన్స్ అంటారు? నీ ఒంటికి ఆ చెమట ఏంటి, ఆ హడావిడేంటి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటే సార్, నేను బస్సు దిగంగానే ఒక నాగం పాము కూరలు తెంపేశాను సార్. ఒక పులి గోర్లు కట్ చేశాను సార్. ఏనుగు దంతాలని పిండి పిండి చేశాను సార్. ఈడెవడ మురగరాజులో ఉన్నాడు, అనవసరంగా ఈడితో పెట్టుకున్నాం. తర్వాత ఏమైంది? తర్వాత ఏమద్దు సార్? ఆ బొమ్మల షాప్ కూడా నన్ను తరిం తరుగు కొడుతుంటే ఆయసిపోతూ వచ్చాను సార్. పీకింది బొమ్మలయ్యా. మరి లేకపోతే నిజంగా వాడి చేస్తే నేను ఉంటానా? నన్ను పీకుతాయి. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమైంది సార్? హాస్పిటల్కి వెళ్ళాను సార్. జ్వరంగా ఉంది, ఆయాసం వస్తుంది అని చెప్పేసి వెళ్తే యూరిన్ టెస్ట్ చేసుకోవాలన్నారు సార్. మరి చేయించుకున్నావా? చేయించుకోలేదు సార్. నా ముందు వరుసలో ఉన్నోడికి బ్లడ్ టెస్ట్ రాస్తే ఇలా ఏళ్ళు చూపించమని పొడగాడి సూత్తో కచక్కన పొడిచారు సార్. మరి నాది యూరిన్ టెస్ట్ కదండి, భయపడ్డానండి. ఒరే, యూరిన్ టెస్ట్ అంటే పొడవటం కాదురా, అది వాళ్ళకి ఇవ్వాలి తెచ్చి అందరి ముందు వద్దురా. సరే, అసలు సిటీకి ఏ పని మీద వచ్చావు నువ్వు? సిటీ కాండి అంటే మా ఊర్లో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాను సార్. ఓకే సార్. ఆ ప్రోగ్రామ్కి ఎవరన్నా ఆర్టిస్టులను తీసుకెళ్దామని వచ్చాను సార్. ఓహో, ఆ ప్రోగ్రామ్కి ఆర్టిస్టులు? అవును. ఫోన్ చేస్తే వాళ్ళే పంపిస్తారుగా? పంపిస్తారు కానీ ఒకసారి ఇలాగే కూడా పంపించాడు సార్. చందమామ లాంటి అమ్మాయిని పంపిస్తాను, చందమామ లాంటి అమ్మాయిని పంపిస్తాను అన్నారు సార్. పంపించాడా? ఏంటి పంపించేది? చందమామలో ఉన్న ముసలమ్మని పంపించాడు సార్. ఓహో, నువ్వు అంటే ఆర్టిస్టుల కోసం వచ్చావు విజయవాడ? అవునండి. అరే, పుష్కరాలకు వచ్చావు, పైగా ఆర్టిస్టుల కోసం వచ్చావు కూడా, బతికిపోయావు సార్. మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వచ్చిన భక్తుల కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు. అబ్బా, చుట్టూ విజయవాడలో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవునండి. టీవీ యాక్టర్స్ దగ్గర నుంచి మూవీ యాక్టర్స్ వరకు, అవునండి, జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సీనియర్ ఆర్టిస్ట్ వరకు, అవునండి, అందరూ వచ్చారు. నీకు ఏ ఆర్టిస్ట్ కావాలో వెళ్ళి సెలెక్ట్ చేసుకో, ప్రోగ్రామ్ పెట్టుకో మీ ఊళ్ళో. సార్ బాగా చెప్పారండి. రవి లాస్య గురు మన రవి అని శ్రీముఖి వచ్చారండి. వచ్చారు వాళ్ళు, ప్రోగ్రామ్ కూడా బుక్ చేసుకుంటారు. బాగా యాంకరింగ్ బాగా చేస్తారండి. బాగా చేస్తారు వాళ్ళు, పెట్టుకో. సార్ సార్, మాలవి కూడా వచ్చిందండి, పాట పాడుతుంది కదా, చాలా బాగా పాడుతుంది, ఆడది కూడా బుక్ చేసుకుంటారు. సార్, మరి షరీఫ్ అని మిమిక్రీ ఆర్టిస్ట్, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్, వాడు చాలా బాగా చేస్తాడు, వాడు ప్రోగ్రామ్ పెట్టుకో. అవునా సార్? ఆడది కూడా పెట్టుకుంటాను కదా సార్. ఆ శివారెడ్డి అనేటువంటి ఎవడో వాడిని మాత్రం పెట్టుకోండి సార్, నేను వెళ్తాను. అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కాసేపు తర్వాత మేము ముందుకొస్తాం. అంతవరకు సెలవు. మీ శివారెడ్డి అండ్ షరీఫ్. థ్యాంక్ యూ. హలో హలో, థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ షరీఫ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. హ్యాపీగా నవ్వుకున్నారా? ఏంటి రాజా, ఒకసారి గట్టిగా కొడతారా చప్పట్లు? నువ్వు వెళ్ళు కాజా. వెరీ గుడ్. మరి మిమ్మల్ని అందరినీ మేము చాలా ప్రేమిస్తున్నాము, లవ్ చేస్తున్నాము, ఐ లవ్ యూ అని చెప్పడానికి అది ఒక పాట రూపంలో పాడుతూ ఆ తుజ మోక్ కొడతా అంటూ మన ముందుకు వచ్చేస్తుంది మాలవిక. మాలవిక గారు,